నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాత్రికేయుల న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి. ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాత్రికేయులకు డిప్యూటీ సీఎం అంజద్ బాషా హామీ. లాక్డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవడం తమ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. సున్నా వడ్డీ పథకం అమలుపై డ్వాక్రా సంఘ సభ్యుల మనోగతం. పుష్పగిరి క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. నంది వాహనంపై కొలువుదీరి భక్తులను ఆశీర్వదించిన స్వామి అమ్మవారి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ విశేష సేవలు అందిస్తున్న పాత్రికేయులు న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే నాయకుల ఆధ్వర్యంలో పాత్రికేయులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎంకు ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి పాత్రికేయులు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో వారు విధి నిర్వహణలో భాగంగా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఇటువంటి తరుణంలో వాలంటీర్లకు అందిస్తున్న 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, పీపీఈ కిట్స్, మాస్కులు, శానిటైజర్లు, హెల్త్ కార్డు రెన్యువల్, ఆర్థిక సహాయం అందచేత తదితర డిమాండ్లన్నీ ఆమోదయోగ్యమైనవని తెలిపారు. ఈ డిమాండ్ల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి సాధనకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సూర్యనారాయణరావుతో పాటు పలు మీడియా సంస్థల ప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు. వైరస్ వల్ల ఈ లాక్డౌన్ పీరియడ్లో నిజంగా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏదైతే ప్రభుత్వం ఈ కరోనా నివారణ కోసం ఏదైతే చర్యలు చేపట్టిందో, ఇది ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో మరి ఇవాళ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి ఇవాళ మీడియా మిత్రులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి న్యూస్ కవరేజ్ చేయడంలో కానీ, మరి అదేవిధంగా ఐసోలేటెడ్ వార్డ్స్ కవరేజ్ చేయడంలో కానీ, మరి క్వారంటైన్ సెంటర్స్ కవరేజ్ చేయడంలో కానీ నిజంగా పెద్ద రిస్క్తో నిజంగా మీడియా మిత్రులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ సమాజంలో మరి ప్రభుత్వానికి మరి ప్రజలకు మీడియా అనేది ఒక వారధిగా పనిచేయడం జరుగుతుంది. మరి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే విధంలో ఏదైతే సామాజిక దూరం మరి భౌతిక దూరాన్ని పాటించే విషయంలో మరియు మీడియా యొక్క పాత్ర అమోఘం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడగడం జరిగింది. ఈ డిమాండ్స్ కూడా ఏం చూస్తే ఇవన్నీ వాస్తవ డిమాండ్సే, నిజంగా న్యాయపరమైన డిమాండ్సే. ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళకు అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కరోనా నేపథ్యంలో మరి వైద్యులకు మరి పోలీసు ఇతర విభాగాలకు అందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు వాళ్ళకు అందరికీ కూడా ఇన్సూరెన్స్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేస్తూ మరి ఏదైతే మన రాష్ట్రంలో, ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అనే విధంగా మన రాష్ట్రంలోనే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఈ గ్రామ వార్డ్ సెక్రటరీ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ 50 లక్షలు ఏదైతే ఇన్సూరెన్స్లో వాళ్ళకు కూడా చేర్పించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఏదైతే పత్రికా ఏదైతే జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేము కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం, నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మీడియా సోదరులకు కూడా ఏదైతే ఈ 50 లక్షల ఇన్సూరెన్స్లో వీళ్ళకు కూడా వర్తింపజేయాలని కూడా వాళ్ళ డిమాండ్ ప్రధానంగా అయితే. రెండవది ఎక్కడైతే సున్నిత ప్రాంతాలు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీడియా కవరేజ్ ద్వారా ఐసోలేషన్ వార్డ్స్కి వెళ్లాల్సి వస్తుంది, మరి అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్కి వెళ్లాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్లకు ఎలాంటి
ప్రాణానికి సంబంధించి వాళ్లకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా పీపీ కిట్స్ కానీ మరి N95 మాస్కులు కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయమని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. మరి శానిటైజర్స్ కూడా ఇవ్వమని అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు ఇస్తున్న ఏదైతే హెల్త్ కార్డు అది మార్చి 30వ తేదీకి అది దాని ఏదైతే గడువు పూర్తి కావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అది రెన్యువల్ కాని పరిస్థితి. అది వెంటనే ఈ 2021 సంవత్సరానికి సంబంధించి వాళ్ళ వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ఈ హెల్త్ కార్డ్స్ కూడా రెన్యువల్ చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా అత్యధిక పాత్రికేయులకు సరైన వేతన వ్యవస్థ లేక వారి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండి ఇబ్బందులు పడుతున్న కనుక సమాజంలో వివిధ వర్గాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని మరి మీడియా మిత్రులకు అందరికి కూడా అందజేయాలని కూడా వాళ్ళ ఏదైతే డిమాండ్లో పొందుపరచడం జరిగింది. మరి ఏదైతే ఈ 4 డిమాండ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు నాకు ఈ విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరియు అదైతే వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది, వాళ్ళకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకు మరి అదేవిధంగా గ్రామ మరి వార్డు సెక్రటరీలకు అందరికీ కూడా ఈ 50 లక్షల్లోకి వర్తింపజేయడం జరిగింది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా జర్నలిస్ట్ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో ప్రపంచంలో ఈరోజు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ కరోనా రక్కస్ని పారద్రోలేటువంటి విధుల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రధానంగా 4 విభాగాలు పనిచేస్తూ ఉన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అధికారులకు పాలకులకు అందరికీ తెలిసిన విషయమే. అయితే పాలకులు పై స్థాయి ప్రభుత్వ దేశం నుంచి రాష్ట్రాల వరకు మొదలు పెడితే దేశంలో రాష్ట్రంలో పాత్రికేయులు పనిచేస్తున్నటువంటి కృషిని శ్లాఘిస్తూనే అయితే వీళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఈ కరోనాను పాలు చేస్తున్నటువంటి ఆ శ్రమను గుర్తించి ఎవరైతే వాళ్ళు ప్రశంసల రూపంలో మాటల రూపంలో చేస్తున్నారు తప్ప ఆచరణ రూపంలో మిగతా 3 డిపార్ట్మెంట్లకు ఏవైతే 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారో అది జర్నలిస్టుల దగ్గరికి వచ్చే లోపల అందరం ద్రాక్ష పండులాగా మిగిలిపోయింది అది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల మనసులు చూరగొన్నటువంటి ముఖ్యమంత్రి జర్నలిస్టులు పడుతున్నటువంటి బాధలు తపన తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయనకు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆయన గ్రామస్థాయిలో సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల మొదలుకొని సెక్రటరీల వరకు కూడా అందరికీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినటువంటి గొప్ప మనసున్న ఆయన జర్నలిస్టులకు కూడా తప్పనిసరిగా ఈ సౌకర్యాన్ని కల్పించే విధంగా ఆయన చర్యలు తీసుకొని అందరికీ కూడా వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఈ 50 లక్షల రూపాయలు ఈ కరోనా ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఏ రకంగా ఆర్థికమైనటువంటి చేయూతని ఇస్తుందో అటువంటి చేయూతనే ఈరోజు పత్రికా రంగం మీడియా వ్యవస్థ ఈ కరోనాతో మొత్తం కూడా కుదేలైనటువంటి పరిస్థితి, మొత్తం ఖర్చులు పెరిగిపోయి భరించరాని వ్యయంతో ఈరోజు పత్రికా రంగం మీడియా వ్యవస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పనిసరిగా యాజమాన్యాలు జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి, పత్రికలను మీడియాను నడుపుకోవడమే గగనంగా భారంగా మారినటువంటి నేటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అందరికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి చేయూతను వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా APUWJ చేపట్టినటువంటి ఈ ఉన్నత పత్రాల కార్యక్రమంలో మా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారిని కూడా కలిసి తప్పనిసరిగా ఇవన్నీ కూడా సహాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ మేరకు ఆయన కూడా స్పందించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను తప్పనిసరిగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో నెలకొన్న సంక్షేమ పథకాలు అమల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయక
తమను ఆదుకోవడంలో ఆయన తమ పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని డ్వాక్రా గ్రూప్ సభ్యులు కొనియాడుతున్నారు. మహిళా సాధికారత దిశగా మరొక ముందడుగు వేస్తూ డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంపై పలువురు స్వయం సహాయక సంఘాల సభ్యులు సిపిసి సిటీ కేబుల్ ప్రతినిధులతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రస్తుత కష్టకాలంలో అమలు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రికే సాధ్యమైందన్నారు. ఈ పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయంలోనే బీజం పడిందని, పావుల వడ్డీ పథకం కింద లక్షలాది మంది మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ అన్న చేస్తున్న మేలు మరచిపోలేమని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలియజేస్తున్నారు. డ్వాక్రా సభ్యుల అభిప్రాయాలు వారి మాటల్లోనే తక్కువ ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన వాలంటరీ వ్యవస్థ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయం వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారు. నిజంగా ఆయనకు మనం జన్మజన్మకు రుణపడి ఉంటాము. అలాగనే ప్రజలందరూ మరొక్కసారి ఆయన వెన్నుంటి అక్క చెల్లెళ్ళు అయితే డ్వాక్రా మహిళలు ఎంత సంతోషపడుతున్నారో, అలాగే 5,000 ఫ్రీగా ఇస్తామంటున్నారు. 4 బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు చెప్పినారు, పంజాబ్ నేషనల్ బ్యాంకీ, ఇండియన్ బ్యాంకీ, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇట్లాంటి బ్యాంకులలో కూడా 5,000 ఉచితంగా ఇస్తామని కూడా చెప్పినారు. నిజంగా ఈ సమయంలో అక్క చెల్లెళ్లకు ఎంతో ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు నిజంగా జీవితాంతం రుణపడి ఉంటామని మనం చేసుకుంటున్నాం. మన రాష్ట్ర సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఏపీ మహిళలందరూ, డ్వాక్రా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సీఎం సార్ గారు, మీరు పాదయాత్రలో మాట్లాడిన మాటను ఈరోజు నిలబెట్టుకునే రీతిని బట్టి డ్వాక్రాలో ఉన్న మహిళలందరము సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మీకు వడ్డీ లేని రుణాలు నేను ఇస్తానమ్మా అని చెప్పినారు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లు అయితే 2007 నుంచి 2017 వరకు మాకు రావాల్సిన పావల వడ్డీలు అతను మాకు ఇవ్వకుండా, మరి ఎలక్షన్ల ముందు దిగిపోయే ముందు పావల వడ్డీలనే పసుపు కుంకుమ రూపంలో మాకు తలా 10,000 ఇవ్వడం జరిగింది. అది మా పావల వడ్డీలను మాకు ఇవ్వకుండా పసుపు కుంకుమ నేను ఇస్తానా అక్కజల్లెలకు అక్క అని మాకు చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మరి వడ్డీ లేని రుణాలు ఇస్తారని చెప్పిన మాట మేరకు ఈ కరోనా వైరస్తో ప్రపంచమంతా అతలాకుతలమైపోతున్నా సరే మా అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలన్న మాట మీద ఈరోజు మన సీఎం గారు మా డ్వాక్రా మహిళలకు అందరికీ పావల వడ్డీలు 14 కోట్ల రూపాయలు మాకు అమలు చేయడం జరిగింది. అందుని బట్టి మేము డ్వాక్రా మహిళలందరం సంతోషిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ కరోనా వైరస్ అనేది ఎక్కువ వ్యాప్తి చెందకుండా మీరు పెట్టిన మా సిబ్బందిని అయితేనేమి, మరి వాలంటీర్లు అయితేనేమి, మరి పోలీసు అధికారులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి అన్న వారు చేస్తున్న పనులకు మీకు వారికి మా మహిళల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా అన్న వీలైనంత వరకు నాన్న ఇంకొక విషయం అన్న రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఇట్లా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డు లేకుండా హెల్త్ మంచిగుందా లేదని చూసుకొని మరి ఆ డాక్టర్తో ఒక సర్టిఫికెట్ పొంది వీధులలోకి వ్యాపారాలకు వస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నామన్న. ఎందుకంటే వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, మరి ఆ ఊరి నుంచి ఇక్కడ, ఈ ఊరి నుంచి అక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు అందరికీ డాక్టర్తో పరీక్ష చేయించి వారికి హెల్త్ కార్డు ఇచ్చి మరి గ్రామాలలోకి వ్యాపారం చేసుకునేటందుకు పంపమని అడుగుతున్నాం. అని ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు, మేము డ్వాక్రా మహిళలందరి తరఫున మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇచ్చిన పావుల వడ్డీలతో మీరు మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ మేము ఇంకా సంఘాలను డెవలప్ చేసుకొని, సంఘాల మీద మేము చేసే చిరు వ్యాపారం మేము డెవలప్ చేసుకొని మా కుటుంబాలకు, మా ఇళ్లకు మేము చేదోడు వాదోడుగా ఉంటూ నిరంతరం నీవే సీఎంగా ఉండాలని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. మన జగన్ గారు, ముఖ్యమంత్రి జగన్ గారు చేస్తున్నటువంటి పనులు చాలా బాగున్నాయి. డ్వాక్రా మహిళలకు చాలా సహాయము చేస్తున్నారు. తర్వాత నిన్ననేమో బియ్యము, బేడలు అవి మాకు ఇప్పించారు. చాలా పేదోళ్లకు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంది. లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పోవడానికి లేకుండా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. మా వాలంటీర్లు కూడా చాలా ఇంటింటికి వచ్చి పాపం కనుక్కొని అన్ని విధాల మాకు సహకరిస్తున్నారు. చాలా బాగా మాకు ఇప్పుడు జగన్ మీద మాకు చాలా గొప్ప అభిప్రాయం వచ్చింది.
ఎందుకంటే మనవాడు మన కడపవాడు మన జిల్లావాడు మనవాడు మనవాడే అంటే మనవాడు మనకు సహాయం ఇంత బాగా చేస్తున్నాడంటే చాలా ఆనందపడుతున్నాము దేవుడి దయవల్ల ఈ కరోనా తొందరగా వెళ్ళిపోతే లక్షణంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము మేము ఇంట్లో కూడా దేవుడి పూజలు అన్నీ చేస్తున్నాము మేము సాయంకాలం 6 నుంచి 7 వరకు భక్తి టీవీలో ప్రోగ్రాములు వస్తున్నాయి కూర్చొని ఏ రోజుకి ఆ రోజు ఆ భక్తి టీవీలో భగవంతుని అందరం ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాము డాక్రా గ్రూప్ వాళ్ళు కూడా అన్ని సలహాలు ఇస్తున్నాం మేము కూడా నేను లీడరు ఫస్ట్ లీడరు ఎల్ లక్ష్మీదేవి నా పేరు మాది భార్గవి గ్రూపు అందువల్ల మా జగను మాకు డబ్బులు ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము ఇప్పుడు కరువు కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్న వేళల్లో మాకు ఇస్తున్నటువంటి ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అందరూ బీదవాళ్ళే ఈ డ్వాక్రాలో చేరిన మహిళలందరూ అందరు కృతజ్ఞత తెలుపుకోవాలి ఆయనకు లక్షణంగా చల్లగా అంద బాగుండాలి అతను ఈసారి కాదు ఇంకా ఎన్నిసార్లైనా తనే గెలవాలని మా కోరిక అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం తీసిన సిబిసి వాళ్ళకి ముఖ్యంగా నమస్కారం తెలుపుకుంటున్నాను మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్ట సమయంలో డ్వాక్రా మహిళలకి డబ్బులు వేయడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఈ పరిస్థితుల్లో డబ్బులు ఎంత ముఖ్యమనేది అందరికీ తెలుసు ఎందుకంటే బయట కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి అన్ని రకాలుగా చూసుకుంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలందరికీ కూడా అందరితో పాటు వారిని కాకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా అందరికీ డబ్బులు ఇచ్చారు మాకు డబ్బులు కూడా వచ్చాయి కాబట్టి ముఖ్యంగా నేను సార్కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించాలి మా గ్రూప్ వచ్చేసి భార్గవి గ్రూపు ఒక 18 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ రన్ అవుతోంది నేను ఇందులో సభ్యురాలుగా ఉంటున్నాను మాకు డ్వాక్రాలో ఎలాంటివి రావాలి ఉన్నాయో అన్ని రకాలుగా మేము తీసుకుంటున్నాము లబ్ధి పొందుతున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాము సిపిసి గారు ఈ ఎండల్లో వచ్చి కూడా మంచి ప్రోగ్రాం చేస్తూ మా దగ్గర కూడా మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుని ఇక్కడ ఎట్లా జరుగుతోంది ఏం జరుగుతోంది అన్నీ కూడా కనుక్కొని మా దగ్గర కూడా కొన్ని విషయాలు సేకరిస్తున్నారు మాది భార్గవి గ్రూపు నేను సెకండ్ లీడరు ఇప్పుడు డాక్రా సంఘం జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మంచిగా మా అందరికీ కూడా అమౌంట్ వేస్తున్నారు దాని నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత బీదవాళ్ళు కూడా అప్పులైపోయి ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆయన ఆడవాళ్ళకి ఎట్లాగా ఏమి అని చెప్పేసి తెలుసుకుని చక్కగా ఈ టైంలో ఇవ్వటం మేమందరం ఎంతో ఆనందపడుతున్నాము కష్టకాలంలో ఆయన ఇంత బిజీలో కూడా ఇట్లా ఆడవాళ్ళ కోసం మహిళల కోసం ఆలోచించి చాలా మంచి పని చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు నూటికి కోటికి కానీ ఉండరు ఎక్కడో కానీ అని నా అభిప్రాయం అండి ఇంకా నిన్న ఇక్కడ మాకు సందులో బియ్యం అంతా పంచిపెట్టారు ముందు రోజే మేము ఎక్కడ మిస్ అవుతామని మా అందరికీ నైట్ పూట వచ్చి స్లిప్పులు ఇచ్చి మీరు అందరు పొద్దున్నే 10 గంటలకల్లా రండి అని చెప్పేసి అంజద్ బాషా గారు వీళ్ళంతా వచ్చారు చక్కగా ప్రతి ఒక్కళ్ళకి అందేలా చేశారు ఒకళ్ళు ఏమన్నా ఒకటి ఎరా తగ్గినా కూడా మళ్ళీ మధ్యాహ్నం నుంచి పిలిచి కూడా ఇచ్చారు ఇటువంటి ప్రోగ్రాము చేయాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళని అంతకుముందు కూడా మా వీధిలో వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు కాయగూరలు వాళ్ళ దగ్గర డబ్బులతోటి వేసుకుని మా వీధిలో ఆకుకూరలు టమాటాలు వంకాయలు ఇవన్నీ వాళ్ళ శక్తి అంతా ఉండదు వాలంటీర్స్ అంటే అయినా కూడా వాళ్ళు తలో కొంచెం వేసుకుని ఈ వీధిలో ఎవరు బీదవాళ్ళు ఉన్నారు ఏం చేశారు అని చెప్పేసి వాళ్ళు కాయగూరలు ఇవన్నీ ఇచ్చారు అది చాలా డబ్బున్న వాళ్ళు చేయలేరు నిజంగా డబ్బు లేని వాళ్ళే ఈ పనులన్నీ చేస్తున్నారు ఇటువంటి సమయంలో చేస్తే అందరికీ గుర్తుండిపోతుంది చాలా సంతోషము మేము జగన్మోహన్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయామంటే అది చాలా చెడ్డ విషయం అన్నమాట కాబట్టి ఆయన మర్చిపోకూడదు ఇప్పుడు ప్రస్తుతం ఆయనే దేవుడు అందరికీ కూడాను అటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేస్తారు ఆయన చేయట్లేదు ఒకవేళ కొంచెం అటు ఇటు తేడాగా అందకపోవచ్చు మొత్తానికైతే అందరికీ వస్తాయి అందరూ తీసుకుంటారు అందరూ లబ్ధి పొందుతున్నారు ఈ డాక్రా మహిళలకు అందరికీ కూడా చేస్తున్నారు మనం అట్లాగా అనుకోవటానికి లేదు ఏదో చిట్టి పొట్టివి జరుగుతూ ఉంటాయి పొరపాట్లు జరిగినంత మాత్రాన నిందించకూడదు చిన్న వయసు ఆయనకి మన బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నమాట ఆయన ఇంకా పైకి రావాలి వృద్ధుడుగా ఆయన మా ఆశీర్వచనలు ఎప్పుడూ ఉంటాయి ఆయుష్మాన్ భవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయుష్ తోటి మంచిగా ఆరోగ్యంగా కలకాలం ఉంటూ అందరికీ కూడా ఇట్లా సేవలు చేస్తుండేటువంటి వ్యక్తి కోసం మేము ఎప్పుడు కూడా ఆయనే గెలిపించుకుంటూ మేము ఆయన కోసమే మేము జీవిస్తాం
దక్షిణ కాశీగా పేరొందిన కడప జిల్లాలోని పుష్పగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పంచనదీ సంగమమైన పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నంది వాహనంపై శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని కొలువు తీర్చారు. అంతకుముందు వివిధ పూజలు నిర్వహించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతి ఇచ్చారు. అలాగే శ్రీ కామాక్షి అమ్మవారితో పాటు శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారికి మంత్రపుష్పాంజలి సమర్పించారు. చివరిగా పరిమిత సంఖ్యలో హాజరైన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా కొనసాగుతూ ఉండగా భక్తుల జాడ కానరాకపోవడం ఈమారు ఉత్సవాల్లో లోటుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కార్యక్రమాలను పుష్పగిరి పీఠం ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. బాగుంది పాట. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు తమ వంతుగా చేయూతను అందించడం అత్యంత పుణ్యదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం అల్మాస్పేటలోని అల్మాస్ కళ్యాణ మండపంలో కడప ముస్లిం అసోసియేషన్ కువైట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సుమారు 200 మంది పేదలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ కడప ముస్లిం అసోసియేషన్ 7 సంవత్సరాల కిందట ఆవిర్భవించి క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలను కొనసాగించడం హర్షణీయమన్నారు. జీవనోపాధి కోసం గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లిన జిల్లావాసులు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని వెచ్చించి ఇలాంటి పుణ్యదాయక కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో కూడా పేదలను ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న లాక్డౌన్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ ప్రాణాంతకంగా కరోనా వైరస్ను తరిమి కొట్టేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గల్ఫ్ వైడ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్, కడప ముస్లిం అసోసియేషన్ కువైట్ అధ్యక్షులు గఫార్, పలువురు కార్యవర్గ సభ్యులతో పాటు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. మాసం ప్రారంభమైన సందర్భంలో పేదవాళ్ళకి అందరికి కూడా ఈ రంజాన్ మాసంలో వాళ్ళకందరికీ కూడా ఒక నెలపాటు సరిపోయే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఒక కిట్ రూపంలో తయారు చేసి మరి కేఎంఏకే ఆధ్వర్యంలో
అధ్యక్షులైన గఫార్ గారి ఆధ్వర్యంలో మరి 200 మంది పేదలకు మరి కిట్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు కడప నగరంలో చేయడం జరిగింది. ఈ కడప ముస్లిం అసోసియేషన్ కోయెట్ ఈ సంస్థ ఈ అసోసియేషన్ 7 సంవత్సరాల మునుపు ప్రారంభమై ఈ అసోసియేషన్ లో కూడా కడప నగరం నుంచి జీవనోపాధి కోసం కోయెట్ వెళ్లి మరి అక్కడ వాళ్ళు సంపాదించిన సంపాదనలో కొద్దిపాటి పక్కన తీసి మరి ప్రతి రంజాన్ మాసంలో కూడా ఇలాంటి కిట్ పంపిణీ కార్యక్రమం గత 7 సంవత్సరాలు కూడా చేస్తూ రావడం జరుగుతుంది. మరి గతంలో 500 మందికి 600 మందికి కూడా కిట్ పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇవాల చూస్తే ఈ కరోనా వైరస్ వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా కూడా మరి కోయెట్ లో కూడా ఎక్కడ కూడా నిజంగా వీళ్ళందరూ కూడా పోయింది జీవనోపాధి కోసం. మరి అక్కడ కూడా వాళ్ళకు జీవనోపాధి లేకపోయినా కూడా మరి ఎక్కడ కూడా అక్కడ పనులు జరగకపోయినా కూడా మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ రోజు ఈ సంవత్సరం ఏదైతే ఆ సంఖ్యను తగ్గించి మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు పేద ప్రజలకు సహాయం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప సంగతి. ఎందుకంటే వాళ్ళే జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సంపాదన లేని పరిస్థితుల్లో కూడా మరి ఇవాళ పేద ప్రజల్ని ఆదుకోవాలి అని ఆలోచించి ఈ కేఎంఏకే ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా కడప నగరంలో కూడా మనం భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం ఈ లాక్డౌన్ వల్ల ఎందుకంటే ఈ మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించడం జరిగింది. మరి 3వ తేదీ వరకు అయితే సుమారుగా 40 రోజుల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా లాక్డౌన్లో ఉండడము మరి ఇక్కడ కూడా ప్రతిరోజు కూలీనాలి చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగించే పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిజంగా కడప నగరంలో మరి మన జిల్లాలో కూడా ఎంతోమంది దాతల ముందుకు వచ్చి మరి వాళ్ళ వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం అయితే ఏమి మరి వాళ్ళకందరికీ కూడా భోజన ప్యాకెట్లు అందించే కార్యక్రమం అయితే ఏమి మరి అనేక కార్యక్రమాలు కూడా చాలామంది చేస్తూ ముందుకు రావడం నిజంగా వాళ్ళకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ లాక్డౌన్లోనే ఈ పవిత్ర రంజాన్ మాసం కూడా రావడం నిజంగా ఒక పక్క బాధాకరమైన విషయమే. ఎందుకంటే ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసం మరి ఎన్నో మాసాలుగా ఎదురు చూసే ఈ రంజాన్ మాసం మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైతే తప్పని పరిస్థితిలో మరి ఏదైతే ఈ కోవిడ్కు సంబంధించిన ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మరి వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఏదైతే ఈ కేఎంఏకే మరి వీళ్ళందరూ కూడా యువకులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించిన సంపాదనలో మరి ఇవాళ కొంత భాగం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో మరి పేద ప్రజలకు అందరు కూడా ఇలాంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ రావడం జరిగింది. మరి వాళ్ళకందరికీ కూడా నేను పేరున మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సంస్థ దినదినాభివృద్ధి జరిగి ఖచ్చితంగా ఈ కేవలం కడప నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు పేద ప్రజలను కూడా ఆదుకునే స్థాయికి ఎదగాలని కూడా అల్లాతో ప్రార్థనలు చేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో మా ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ మాసంలో ఖచ్చితంగా మీ ఇండ్లకే పరిమితమై మీ కుటుంబ సభ్యులతోనే మీరందరూ కూడా ఇళ్లలోనే 5 పూట్ల ప్రార్థనలు చేసుకోమని కూడా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదేవిధంగా
ఇఫ్తారీ టైంలో కూడా మీరు ఎవరు కూడా మసీదులకు వెళ్ళకోకుండా మీ ఇళ్ళలోనే మీ కుటుంబ సభ్యులతోనే ఇఫ్తారీ చేసుకోవాలని కూడా వాళ్ళకందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 మందికి మాత్రమే మసీదులో ప్రార్థన చేయడానికి వాళ్ళకు ఏదైతే వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి ఆ 5గురిలో ఆ మసీదుకు సంబంధించిన ఇమాము మౌసిను మరి ఆ మసీదుకు సంబంధించిన కమిటీలో 3గురు మాత్రమే మొత్తం 5 మంది మాత్రమే 5 పొట్లు మసీదులో నమాజ్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి అదే తరహాలో ఏదైతే 5 పొట్ల నమాజ్ ఇస్తారో మరి ఆ నమాజ్ అజా ఇస్తారో ఆ అజాకు అజా ఇచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళు ఒక నిమిషం పాటు ఏదైతే ఈ కరోనా వైరస్కు ఏ విధంగా మనం అరికట్టాలి అనే విషయం కానీ మరి అందరూ కూడా ఇళ్లలోనే ప్రార్థనలు చేయండి మరి సామాజిక దూరం బౌరి భౌతిక దూరాన్ని పాటిస్తూ మీరందరూ కూడా ప్రార్థనలు చేసుకోమని కూడా మరి వాళ్ళు ఏదైతే అజా ఇచ్చిన తర్వాత అక్కడ ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి అదే విధంగా ఏదైతే ఈ సెహరీ మరి ఇఫ్తారీ టైంలో కూడా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను వాళ్లకు పౌష్టికాహారం అందించే విషయంలో కానీ వాళ్లకు నిత్యావసర వస్తువులు అందించే విషయంలో కానీ మరి ఇఫ్తారీ టైంలో వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ కానీ మరి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అందించే విషయంలో కానీ ఎవరైనా అలా సహాయం చేసే పరిస్థితిలో మరి జిల్లా యంత్రాంగాన్ని మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముందుగానే పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో మరి అక్కడ ఉండే పేద ప్రజలకు వాళ్ళు వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి అలాంటి సహాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నియమ నిబంధనలందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తూ మరి ఈ రంజాన్ మాసంలో మీరందరూ కూడా బాగా ప్రార్థనలు చేయండి, అల్లాతో దువా చేయండి. ఏదైతే ఈ కరోనా మహమ్మారి మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా కాపాడే విషయంలో అల్లాతో మీరందరూ కూడా ప్రార్థనలు కూడా చేయమని కూడా అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి కేఎంఏకే సభ్యులకు అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి పేదలకు సహాయం చేసే కార్యక్రమం ఇది. మరి ఇలాంటి పేదలకు సహాయం చేస్తున్న ఈ కేఎంఏకే సభ్యులకు అందరికీ కూడా అదేవిధంగా అధ్యక్షులైన గఫార్ గారికి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నేను మరి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కరోనా లాక్డౌన్ సమయంలో అత్యవసరమైన వారికి రక్తం అందించేందుకు తమ వంతుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవడం సంతోషంగా ఉందని జనసేన సేవాదళ్ మాజీ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని రెడ్ క్రాస్ భవనంలో రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా రక్త నిల్వలు అందుబాటులో లేని కారణంగా బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా తలసేమియా డయాలసిస్ వ్యాధిగ్రస్తులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగిందని ఆయన వివరించారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో రక్తం ఆవశ్యకత ఉందని చిరంజీవి అభిమానులు సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కరోనా వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో తలసేమియా డయాలసిస్ వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని అలాంటి వారికి ఈ రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబ సభ్యులు అభిమానులు రక్తదాతలు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, వాళ్ళకి నా నమస్కారాలు వందనాలు. ఏంటంటే ఈ పరిస్థితుల్లో తలసేమియా వాళ్ళు అలాగే డయాలసిస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బ్లడ్ లేక. వాళ్ళందరికీ కూడా రక్తదానం చేసి మీరు ఎంతో ఆదుకుంటున్నారు. ఇలాంటివి మరిన్ని జరిగి మరింత దాతలు ముందరికి వచ్చి మరింత సహాయం చేయాలని కోరుకుంటున్నారు. నమస్కారం. ఈరోజు కడప నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు మెగా అభిమానులుగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము ఈరోజు వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మెగా అభిమానులు పాల్గొని రక్తదాన కార్యక్రమం రక్తదానం వైరస్ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తమ వంతుగా నిత్యావసర సరుకులు అందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం సంతోషదాయకమని ఎన్ఆర్ఐ ఆంధ్ర ముస్లిం దూదేకుల సేవా సంఘం అధ్యక్షులు సుంకేసుల చాన్ బాషా తెలిపారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఆంధ్ర ముస్లిం దూదేకుల సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని కాంపల్లి గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుంకేసుల చాన్ భాష మాట్లాడుతూ కష్టకాలంలో మానవత దృక్పథంతో పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. లాక్డౌన్ కారణంగా గత నెల రోజులకు పైగా రోజువారీ సంపాదనపై ఆధారపడి జీవించేవారు బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇటువంటి తరుణంలో అటువంటి వారికి అండగా నిలబడేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఆంధ్ర ముస్లిం దూదేకుల సేవా సంఘం ఆర్గనైజర్ సారితల మస్తాన్, కన్వీనర్ తొండూరు బాషా, కోశాధికారి ఉరిమిళ్ల మస్తాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ చెర్రీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాపించడంతో జిల్లా మొత్తం లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వము. దినసరి కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఖాదర్ భాష అనే వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. నేను ఎన్ఆర్ఐ ఆంధ్ర ముస్లిం దూదేగుల సేవా సంఘం దృష్టిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. కాంపల్లి అనే గ్రామంలో 50 కుటుంబాలకు దినసరి సరుకులు అందజేయడం జరిగింది. పలు జిల్లాల్లో కూడా 125 కార్యక్రమాలు చేశాము. ఇంకా కార్యక్రమాలు చేయడానికి పేదవారికి ఒక్క పూటైనా కానీ అన్నం పెట్టడానికి మా ఎన్ఆర్ఐ ముస్లిం దూదేగుల సేవా సంఘం ముందుకు నడుస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత్రికేయుల న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి. ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాత్రికేయులకు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా హామీ. లాక్డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవడం తమ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. సున్నా వడ్డీ పథకం అమలుపై డ్వాక్రా సంఘ సభ్యుల మనోగతం. పుష్పగిరి క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. నంది వాహనంపై కొలువుదీరి భక్తులను ఆశీర్వదించిన స్వామి అమ్మవారి. ఇవి నాటి వార్తలోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా పేరు సిరి. నమస్కారం.